కీర్తిశేషులు నల్లిపోయిన పెద్ద సాంబయ్య గారు. జననం 1944, మరణం 28/6/2019. బహుముఖ ప్రజ్ఞాశాలి, సేవాతత్పరుడు, నీతి నిజాయితీకి మారుపేరు, రైతుబిడ్డ, నిగర్వి, స్నేహశీలి, కళాకారుడు, భజన మాస్టారు, వ్యాపారస్తుడు అయిన కీర్తిశేషులు నల్లిపోయిన పెద్ద సాంబయ్య గారు ఎద్దులతో దుక్కిదున్నినా, ట్రాక్టర్తో వ్యవసాయం చేసినా, స్టేజి ఎక్కి సుమారు 300 పైన బ్రహ్మంగారి పాత్రలు పోషించినా, సాంఘిక నాటకాలు ఆడినా, కెమెరాతో ఫోటో తీసినా, వ్యాపారం చేసినా, భజన మాస్టారుగా బాధ్యతలు చేపట్టినా, ఆయన శైలిలో ఒక ప్రత్యేకత, ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక ప్రేమ మొదలైనవన్నీ కనపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన ఒక్క కాజగ్రామానికే కాక చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఎంతో సుపరిచితుడు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన పనులు మర్చిపోలేనివని పలువురు తెలియజేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. కీర్తిశేషులు నల్లిపోయిన పెద్ద సాంబయ్య గారి పెద్దకర్మ 12/7/2019 కాజగ్రామంలో జరుగును. ఈ సందర్భంగా 12వ తేదీ సాయంత్రం 7 గంటలకు కాజగ్రామంలోని డాక్టర్ నల్లిపోయిన కాళహస్తి గారి ఇంటి వద్ద సంస్మరణ సభ జరుగును. ఈ కార్యక్రమ అనంతరం 4 పౌరాణిక నాటక ప్రదర్శనలు కలవు. మొదటిది శ్రీ వెంకటేశ్వర నాట్య కళా సమితి కాజవారిచే శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర నుండి ఏకాంబరయోగి, బ్రహ్మంగారు, సిద్ధయ్య, ఆదంబి సీన్లు ప్రదర్శించబడును. ఏకాంబరయోగిగా శ్రీ అర్ధల శ్రీనివాసరావు గారు, బ్రహ్మంగా శ్రీ తాడిబోయిన వీరాస్వామిగారు, సిద్ధయ్యగా శ్రీ మర్రి వెంకటేశ్వర్లు గారు, ఆదంబిగా శ్రీ పవిడి శివయ్య గార్లు నటించెదరు. రెండవదిగా శ్రీ పూర్ణశ్రీ నాట్య కళా సమితి తెనాలివారిచే గయోపాఖ్యానం యుద్ధసీను ప్రదర్శించబడును. శ్రీకృష్ణుడిగా ఆంధ్ర గాన కోకిల కీర్తిశేషులు ఏవి సుబ్బారావు గారి మొదటి కుమారుడు, బంగారు కిరీటధారి ఏ వెంకటేశ్వరరావు గారు, మరియు అర్జునునిగా గానసుధానిధి శ్రీ బిక్కబోలు రాంబాబు గార్లు నటించెదరు. మూడవదిగా చింతామణి నాటకం నుండి భవానీసీను ప్రదర్శించబడును. భవానీశంకరిగా కీర్తిశేషులు ఏవి సుబ్బారావు గారి రెండవ కుమారుడు, సువర్ణ గంఠా కంకణ గ్రహీత ఏ కోటేశ్వరరావు గారు, చింతామణిగా అనంతపురం వాసి నాట్యమయూరి శ్రీమతి ఆర్ విజయలక్ష్మి గార్లు నటించెదరు. నాలుగవదిగా సత్యహరిశ్చంద్ర నాటకం నుండి కాటిసీను. హరిశ్చంద్రుడిగా రికార్డింగ్ ఆర్టిస్ట్ శ్రీ నల్లిబోయిన వెంకట్రావు గారు, ముక్కామల, చంద్రమతిగా శ్రీ ఆర్ బంగారుబాబు చినగంజాం వారిచే ప్రదర్శించబడును. ఈ నాటకములకు హార్మోనిస్ట్ శ్రీ కె రమేష్ గారు, క్లారినెట్ శ్రీ సిహెచ్ కోటేశ్వరరావు గారు, డోలక్ శ్రీ రామకృష్ణ గారు, మైక్ అండ్ లైటింగ్ శివా సౌండ్స్ కాజా. కావున కీర్తిశేషులు నల్లిపోయిన పెద్ద సాంబయ్య గారి అభిమానులు, స్నేహితులు, కళాకారులు, కళాభిమానులు, సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నాటక ప్రదర్శనలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కీర్తిశేషులు నల్లిపోయిన పెద్ద సాంబయ్య గారి కుటుంబ సభ్యులు కాజగ్రామం. చింతామణి, ఎవరి మాటలో ఏలా, నేనెన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు, ఎల్లదు లేదు వారవన జేక్షణలి పుదమందు కళ్ళలం కందువ మాగలం విటుల గారుడి జాజుచు దొళ్ళదోపుగా చింతామణి
అతి మహామీనావతారం ప్రళయకాలమందు నిగమలను నిజము స్థానంలో నిలిపి అదే ఆ రత్నాకర మధ్యమనంద ఆది వీరమూర్తిని చూడుతూ అడిగినా ఏదో మేడం కోసం వచ్చాను.
మరి చెప్పిన కోప తెచ్చుకున్నావు కదా, అది మాట. ఆ ఇంకో ఇప్పుడు చెప్పినాను చెప్పండి. మేళం కోసం కదా వచ్చాను చెప్పావు. మరి మేళం కొరకు వచ్చిన వారు విచ్చలబెడిగా వీధుగమ్మ అనే పోక పెదరుచు పెరగదాడు పోక ఎందులోక బహుకాల సమావేశం వలన పాలన ఆధ్రమ చేత కుశల ప్రశ్నలు చేసిపోయింది. ఆ అంతలోనే పడిపిస్తావు అంతలోనే ఏడిపిస్తావు. అదే కదా Oh
కార్యక్రమ నిర్వహణలో వారి పాద పక్కన నాయకు వైఖరితే దాని లోపల ఉంచితే ఈ యొక్క సంస్కృతి కాపాడి ఈ కళాకారులు అలాగే ఈ సమాజానికి సందేశాన్ని అందించే కళారీతులు మరి కనుమరుగు అవుతున్న నేపథ్యంలో అర్ధరాత్రైనా కానీ ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వారు కానీ ఈ రకంగా ఉండి దీన్ని కొనసాగించడానికి ఎదుగుతున్నారంటే మీ యొక్క వారసత్వ సంపదని కాపాడుకుంటున్నారు దీన్ని మరింత ముందుకు प्रति कार्यक्रम వారి ప్రతిభా మరి ఎంత గొప్పదే అని చెప్పడానికి నాకు సమానమే దానికి నిదర్శనం కనుక మనం ఈ యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడి ముందు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు నిమగ్నం ఉందామని చెప్పి ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున వారి పేరు వారి పేరు నాకు అందరూ దీంతో తప్పక శ్రోతలు పంపించడం ముందు కూడా అవుతారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి जोहार 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 जोहार।